నాన్న, అమ్మ నా కోసం ఏమి వదిలి వెళ్ళలేదా? మీ అమ్మ పెద్ద ఎలిజబెత్ మహారాణి, నీ కోసం కోట్లు వదిలింది. ఏం కావాలంటే నీకు ప్రాణం వదిలింది, నిన్ను నా నెత్తి మీద వదిలింది. ఏంటి అమ్మ అమ్మ అంటావు, నాన్న లేడా ఇక్కడ, నా మొహం చూడవే. మీ అమ్మ కన్నా అందంగానే ఉంటా, నా పక్కన నిలబడితే మీ అమ్మ అసహ్యంగా ఉంటుంది. ఊరికే ఏం వదిలింది ఏం వదిలింది అని ఆ శని ఏదో దారం పెట్టుకుని కుడుతూ ఉండేది. నా పిల్లకి ఇవ్వాలి, నా పిల్లకి ఇవ్వాలనే. ఆ బొమ్మ ఎక్కడ ఉంది నాన్న? అదిగో అక్కడే, అక్కడ ఉండదు చూడు, నేను బయటికి వెళ్ళేస్తాను. ఏంటి వత్సలా, ఎలా ఉన్నావు? ఏడే ఏడే ఆపు, నాతో చదువుకుందిరా. ఏంటి ఓన్రమ్మా, షూ రెడీనా? అదంతా ఎప్పుడో రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టు అందంగా రెడీ చేసేసా. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా షాప్ ని అందంగా రెడీ చేయాలి, సరేనా? సూపర్ గా రెడీ చేస్తాను. అమ్మా ఉండి మా, మంచి సమయం అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. రే, ఈ నేను శోభనానికి వెళ్తున్నారు, సాక్స్ వేసుకుని షూ ఏగా తొడుక్కుంటారు, దానికి ఎందుకు 5 నిమిషాలు? పిల్లలకు బంటే నువ్వు ఏదో ఒకటి వాకే. రే తూర్ పెట్టరా, నీతో తిరుగుతుంటే నాకెలా తెలుస్తుంది ఉత్తరం ఏది తూర్పు అయితే. ఏదో ఒక వైపు తిరిగి దండం పెట్టుకో, ఎటు తిరుగుతావా అదే తూర్పు. ఓ భగవంతుడా, ఓం నమ శివాయ, వాడి దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడుతండి. ఏంటి అన్ని బయటికి తీస్తుంది పాప, ఏం వెతుకుతున్నా? ఒక్క నిమిషం ఉండేనన్నా, ఎక్కడ గమ్ము సెల్యూషన్ సతికించావు అదే కదా? నేను చూడలేదా చూడలేదా పాపా, టైం అవుతుంది, నా షూ ఎక్కడ? మీరు లుంగీ వేసుకున్నారు, షూ లుంగీకి సెట్ అవ్వదు, మీరు వెళ్ళి ప్యాంట్ వేసుకుని రండి అన్నా. అలాగే నేను షూని వెతికి పెడతా. అలాగా అన్నా, మీరు ఎంత పెద్ద రౌడీ, పోయి పో ఆ షూని వేసుకోవాలా? నా షూ ఎక్కడ చెప్పు. ఏమ్మా, మా అన్న శిరీష్ మహాని మేమెందరం చూడలేము, మా కుక్కటే నవ్వు వస్తుంది, త్వరగా తీయమ్మా. అదంతా ఒక షూనా అన్న, మీరు వెళ్ళి ఇంకో షూ కొనుక్కోండి అన్న. ఏమా, నువ్వు షూని కుట్టావో లేదో, షూ ఇవ్వు, మేము వెళ్ళి బయట కుట్టించుకుంటాం. ఏనా ఉంటే కదా ఇవ్వడానికి. ఏంటన్నాడు? ఏమంటున్నాడు పాప? షూ ఎక్కడని అడుగు తల్లి. ఆయన ఏదో తాగి మాట్లాడుతున్నారన్న. ఏదో కాలు పెట్టినట్టుగా కొట్టావు కదా, ఇప్పుడు షూవే లేదు, ఎవరిని కొడతావా? నాకు వచ్చే కోపం వదిలేండి అన్న. అలాగే చికెన్ లెగ్ పీస్ కొడతానా? జీవితంలో ఆడుకుందిలే పో. వీడు చెప్పేటట్లేడే, చూడు పాప నా షూ ఎక్కడ తల్లి, చూసావే ఎలా లుక్కిస్తుందో. రే వీడు చేతులు కాళ్ళు కట్టి జీప్ మీద కట్టిపడేంట్రా, మత్తు దిగేంత వరకు ఊరంతా తిరుగుతావు. క్యారీ బ్యాగ్ పట్టుకు పట్టుకో, చీపురు కట్ట తీసుకురండి రాన్ని. షాప్ లోనే ఎక్కడ పెట్టుంటాడన్నా, వదిలే. కొట్టే 3 అడుగులు ఉంది, ఇందులో లోపల స్టోర్ రూమ్ కూడా ఉందా? ఏంటన్నా కథలు చెప్తుంది అన్న, నేను ఇంటికి వెళ్ళేతుకుతానన్న. ఇంట్లో ఉంటుందా? వెళ్ళి రావడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్న. నీ ఇల్లు రాజస్థాన్ లో ఉందా, 2 రోజులు టైం అడుగుతున్నా అన్న. ప్లీజ్ అన్న, 2 రోజులు టైం ఇవ్వండి అన్న, ఇట్లానే పెట్టుంటాడు అన్న, 2 రోజులు టైం ఇవ్వండి. నీ అమాయకు మొహం చూసే ఈ చిరిగిపోయిన మొహాన్ని వదులుతున్నా, లేదనుకో ఈ కొట్టు ధ్వంసం చేస్తుండేవాడిని. 2 రోజులు టైము, షూ వచ్చేయాలి, ఓకేనా?
మొఖం చూడు. వీడి మొహం చాలా అందంగా ఉంది. ఏమ్మా దెబ్బ తగిలింది కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంత క్రిటికల్ గా ఏమీ లేదు సార్. వాడు నోరు తెరిచి మాట్లాడతానమ్మా, ఎవరు ఏంటి అని తెలుసుకునేది. ఓకే సార్, మేం చూసుకుంటాం. ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తే కళ్ళు తెరిచి చూశాడు అనుకో, మేం బయటే ఉంటామమ్మా. ఎవరికి తెలియకుండా నాకు మాత్రమే వచ్చి చెప్పు. ఏంటి, మీరు బయట వెయిట్ చేయండి సార్, నేను ఖచ్చితంగా పిలుస్తాను. సరేమ్మా. అన్నా అమ్మోహన్ చూస్తావు, దీన్ని చూడు. నీ పుట్టినరోజు కేక్ మీద ఏం రాశానో చూడు. పుట్టినరోజు శుభాకాంక్షలు హైటెక్ ఐటమ్. ఎరా, నేను మగాన్ని ఇలా రాశారు. ఒకవేళ అమ్మాయిగా పుట్టుంటే. మగాడిగానే మొహం చూడబద్దకట్లేదు, ఆడదానిగా ఊహించుకోవడం కూడా కష్టం. రేయ్ బక్క కొంగ. ఏదేమైనా నువ్వేనా మా హైటెక్ ఐటమ్ గాడివి. రేయ్ మీరు ఎంత పొగిన్నా ఈ సంవత్సరం పెద్ద డీల్ ఇస్తాడు అనుకుంటే ఇవ్వడం లేదురా. అయ్యయ్యా, నేను ఐటెం గాడివి కదా. అదేరా శేఖర్ బాబు పనిచ్చాడు కదా. ఏం పనిచ్చాడురా, శేఖర్ చేతులు కట్టేసి చెక్కల గింతలు పెట్టమంటున్నాడు. వాడేంట్రా అంటే మండబూతులు తిడుతున్నాడు. రాత్రి అంతా చెక్కల గింతలు పెట్టి నా చెయ్యి వాచిపోయిందిరా. నువ్వే కదా చెప్పావు ఐటెం గాలి అయితే కొంచెం అతి ఇతి అవుతూ ఉంటుందని. సరిగానే ఐటెం గాడివే, నువ్వేం చేస్తావు? రేయ్ ఐటెం వాడిని అయ్యానంటే ఏరియాలో గెత్తగా వచ్చి ఒక పెద్ద ఆశ్రమం కట్టాలి. ఆశ్రమం పెడతావా? అక్కడ ఒక్కొక్కరు ఐటెం గారు అయిన తర్వాత సరుకులు లేపరో అమ్మాయిలు లేపరో డబ్బులు సంపాదన చేస్తూ ఉంటే ఈయన ఆశ్రమం పెడతాడట. రే అది కాదురా, నేను పుట్టగానే అల్పాయుష్తో మా అమ్మ చేరిపోయింది. ఆ తర్వాత మా నాన్న కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను పెరగడానికి చాలా కష్టాలు పడ్డాను రా. దారిని పోయే వాళ్ళందరూ నన్ను కొట్టేవారు. ప్రతి ఒక్కరూ నా చేత పని చేయించుకునేవారు. గచ్చికాయ అరక్కొట్టి నా తొడను పెట్టేవారురా. చిత్ర హింసలు చేసేవారురా. ఈ మొక్కను చూసి ఒక్కడు పనివ్వలేదురా. ఏంట్రా? లేదు సారీనా, మాట్లాడనా? ఆ తర్వాత రా డిసైడ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప డాన్ అవ్వాలని. ఎక్కడ రావణిస్తున్నారు? నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అనాథ పిల్లలందరినీ ఆదరించాలని నిర్ణయించుకున్నాను రా. ఆ అనాథాశ్రమంలో ఈ పిల్లల్ని కూడా చేర్చుకుంటావానా? నా ఆశ్రమంలోని వాచ్మ్యాన్ నువ్వేరా? ఏంటనా ఏవో మాట్లాడి ఫీలింగ్స్ తో గెలిపావు, రా మంజేద్దాం. దాని గురించి ఎందుకన్న మాటలు? ఈగల వాళ్ళ కత్తి తీసుకుని కేక్ కట్ చేయనా, సెలబ్రేట్ చేసుకుందాం. సంతపేటలో కేక్ కట్ చేస్తున్నానా? ఆపిల్ ఆరెంజ్ అంటో. ఎవర్రా కేక్ మీద రాయిసింది? రే ఏంట్రా ఇలా ఇసురుతున్నారు? జ్యోతిష్కుని చూసి వచ్చిన తర్వాత ఇలా కొడుతున్నారు? అవునన్నా, పండు కోతరి నాలుచి కొడుతున్నట్టు కొడుతున్నారు. ఏం ద్రోహం చేసావా నాలుగు? రే ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఖైదీ కుమార్ అయి ఉంటాడా? ఒకవేళ కంకతోట కుబేర్ అయి ఉంటాడా? ఒకవేళ హంసపురం ఆనందరాజ్ అయి ఉంటాడా? అసలు వాడు ఎవడో నేను చూస్తానన్నా. కూర్చోరా. పెద్ద రౌడీనా? చెప్పరా పెద్ద రౌడీ అన్నా, వచ్చి చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ నిల్చుందో. పోనీ ఇటు పారిపోనా? బాగా తలెత్తి చూడన్నా. నువ్వా? వస్తున్నాను. హలో పోలీస్ స్టేషనా? ఒక చిన్న పిల్ల రాయిచి కొడితే వైన్ షాప్ లో బాటిల్ ఎత్తుకునే వాడికి రక్తం కారుతుంది సార్, తొందరగా రండి. ఓవర్ ఓవర్. త్వరగా రండి సార్, ఇక్కడ ఒక చిన్న పిల్ల రాళ్ళతో కొట్టి కోమా స్థితిలో ఉంది సార్, త్వరగా రండి. మీరేం చెప్పినా అది భయపడడం లేదు. ఏంటి పాప, షూ అడిగానని రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని కాదన్నా. మరి నేను బోర్డునే కొట్టానన్నా. బోర్డుని కొట్టావా? ఏం బోర్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంటి? అదంతా కాదన్నా, నా షాప్ ని పెద్ద చేయాలని నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్లి మన షాప్ లో ఇచ్చేసాడన్నా. ఓహో, వర్షం వస్తే షాప్ అంతా మునిగిపోతుందన్నా. అది నీ తప్పు. ఆ రోజే నా షూ కుట్టించుంటే నీ కొట్టు డెవలప్ చేసేవాడిని. సరే మీ నాన్న తీసుకెళ్ళాడు. ఒక 200 ఉంటుందన్నా. ఎవరా ఇదిగో అన్నా, అదంతా వద్దన్నా, నేను మీలా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించానన్నా. ఈ వయసులో నువ్వుంటే డబ్బులు దబ్బి ఫ్రైడేస్ తినేవాడు కదా. రే నీటి కొంగ ఆ కేక్ మీద ఉన్న రాయి తీసి పారేసి పార్సల్ చేసి గోడౌన్ లో కూర్చోండి రా, నేను వస్తాను. ఏం చెప్తే నేను వినాలి.
రే, ఆ పాప ముందు నా పరువు తీకరా. నేను ఏం చెప్పినా వినడం లేదే, దానికి అర్థమేంట్రా? నీకు విలువ ఇవ్వట్లేదని అర్థం? అరే, బ్రెయిన్ లేనట్టే బాగుతున్నాడే. సరే వెళ్ళు. సరే సరే, త్వరగా మాట్లాడిరా, లేకపోతే తలుపు తేను. మనం ఎప్పుడు తలుపులు తెరిచాం? రోజు గుమ్మల్లోనే కదా పడుకుంటాడు. వీళ్ళని ఆశ్రమంలో చేర్చే కంటే హాస్పిటల్లో చేర్చడమే బెటర్.